ఇవాళ చాలా డిఫరెంట్గా మాట్లాడుకోబోతున్నాం, డిఫరెంట్ ప్రొఫెషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలామందికి కొన్ని అంటే ముఖ్యంగా పిల్లలకి, ముఖ్యంగా యూత్కి చాలా రకరకాల ఆశలు ఉంటాయి. బా నాకు ఇలాంటి కారు ఉంటే బాగుండు, నాకు ఇలాంటి బైక్ ఉంటే బాగుండు, నాకు ఒక ఏరోప్లేన్ ఉంటే బాగుండు, ఇట్లా రకరకాలు ఉంటాయి అబ్బా, ఎవరి కోరికలు వాళ్ళకు ఉంటాయి. బట్ వేర్ యాజ్ రేసింగ్ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. అది ఏ రేసింగ్ అయినా పర్లేదు, చూడడానికి కొందరికి ఇష్టం, చేయడానికి కొందరికి ఇష్టం, కొందరికి భయం ఉంటుంది కదా. సో ఈరోజు మనకి మన షోలో గెస్ట్గా ఎన్ సందీప్ వర్మ గారు, ప్రొఫెషనల్ మోటార్ సైకిల్ రేసర్ ఉన్నారు. రేసరా, చాలా డిఫరెంట్గా ఉందే అనుకుంటారు మీరు, అనుకోవాలి కూడా. సో మనం మాట్లాడదాము, ఏంది ఏం కథ, ఎట్లా ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకున్నారు అన్ని విషయాలు ఈరోజు కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎస్, అవును బాగున్నారా? అంత బాగా బాగుండాలి కూడా. ఎందుకు అని అంటే మోటార్ సైకిల్ రేసర్స్ అంటే నాకే భయమైంది ఫస్ట్. నేను అతను మాట్లాడే, ఓఎమ్మో ఎన్ని దెబ్బలు దాకించుకున్నాడో, ఒంటి నుండి ఎన్ని దెబ్బలు ఉంటాయి ఈయనకి అని. బట్ లేదు, చూడడానికి బాగానే ఉన్నాడు, ఫిట్గానే ఉన్నాడు. సో ఎస్, చూస్తుంటే చాలా చిన్న పిల్లలాగా అనిపిస్తున్నావు నువ్వు. ఎంత ఏజ్? 22 ఇయర్స్ అండి. 22 ఇయర్స్ కాదు, నేనేం చిన్న పిల్లని కాదు. ఓకే, సో 22 ఇయర్స్ అంటే ఇప్పుడు చదువు మరి? ఇయర్ బీటెక్ కంప్లీట్ అయిందండి. వెరీ నైస్. సో బీటెక్ కంప్లీట్ అయింది అని అంటే మరి అన్ని సబ్జెక్టులు ఇటా? లేదండి, అన్ని అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయింది. ఓకే, అన్ని అయిపోయాయి, అన్ని పోయినాయి, అయిపోయింది కథ, అయిపోయింది. ఓకే, సో మరి బీటెక్ని పక్కకి పెడితే మూవింగ్ అంటూ మోటార్ సైకిల్ రేసర్, ఇదే చాలా రేర్గా వింటాం మనం. అవునండి, చాలా ముఖ్యంగా మన కంట్రీలో మోటార్ సైకిల్ రేసర్ అంటే బేసిక్గా సెలబ్రిటీస్ రేసింగ్ చేయడం చూస్తూ ఉంటాం మనం. అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది ఇలాంటి సూపర్ బైక్స్ కొనుక్కునే అంత ఏమంటారు ఖజానా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఈజీ టు బై అండ్ ఈజీ టు రేస్ అన్నట్టు ఉంటుంది వాళ్ళ కథ. బట్ వేర్ యాజ్ ఒక సామాన్యపు వ్యక్తికి, ఒక సామాన్యపు కుటుంబపు అబ్బాయికి చాలా కష్టం ఈ దీన్ని అచీవ్ చేయడం, ముఖ్యంగా ఒక బైక్ కొనుక్కోవడమే చాలా కష్టం. అలాంటిది ఈ ఫీల్డ్ పైకి ఎందుకు మనసు పోయింది నీకు? అంటే స్పెసిఫిక్ రీజన్ అంటూ లేదండి, ఇష్టం 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 అంతే. సో ఎలా అయినా లైక్ వెళ్ళాలి అని ఇప్పుడు కలలుగానేవాన్ని. బట్ టు బీ ఫ్రాంక్, నాకు చిన్నప్పటి నుంచి ఎలా అంటే ఒక నేషనల్ ఛాంపియన్ అయితేనే అదొక నా ఎయిమ్లా ఉండేది. కానీ ఇప్పుడు నేను నేషనల్ ఛాంపియన్ అయిపోయాను కాబట్టి చాలాసార్లు ఇప్పుడు నాకు లైక్ వరల్డ్ జీపీ పైన కానీ ఇంటర్నేషనల్ రేసెస్ ఛాంపియన్ అవ్వాలని ఉంది. సో చిన్నప్పుడు అక్కడి నుంచి స్టార్ట్ అయింది, తర్వాత అది పెరుగుతూ వచ్చిందండి. సో యాక్చువల్గా చిన్న ఉన్నప్పటి నుంచి అంటే ఏ ఏజ్ నుంచి రేసింగ్ చూసినావు, ఎక్కడ చూసినావు నువ్వు? టీవీలో చూస్తుండేవాన్నండి జీపీస్ అవన్నీ. కానీ దాని ఏ రేస్ చూసానో తెలియదు, బైక్ రేసింగ్ వస్తుంది ఒక 10 స్పోర్ట్స్ అనే ఛానల్లో ఏదో ఒక ఛానల్లో అని ఓపెన్ చేసి చూస్తూ ఉండేవాన్ని. అలా ఇంట్రెస్ట్ ఉండేది. తర్వాత బైక్స్ కానీ కార్స్ కానీ కొంచెం ఫాస్ట్గా నడపటము, ఆ ప్యాషన్ అట్లా కంటిన్యూ అయింది చిన్నప్పటి నుంచే. స్టార్టింగ్లో ఫాస్ట్గా నడపడం అక్కడ నుంచి మొదలైంది అనమాట. సో యాక్చువల్గా చాలామంది టీవీ పెట్టినప్పుడు, ముఖ్యంగా అబ్బాయిలు క్రికెటో ఫుట్బాలో లేకపోతే ఇలాంటి స్పోర్ట్స్ ఎక్కువగా చూస్తుంటారు, మ్యాక్సిమం ఇదే చూస్తూ ఉంటారు. లేకపోతే ఇంతకుముందు అంటే నువ్వు చిన్న ఉన్న ఏజ్లో మేబీ WWF ఇలాంటివి కొంచెం ఎక్కువగా, లేదంటే Formula 1 రేస్ ఇలాంటివి బాగా చూస్తుంటారు. బట్ వేరేస్ బైక్ రేస్ అనేది బయట కంట్రీస్లో ఉన్నంత పబ్లిసిటీ దానికి మన దగ్గర లేదు. సో దీనిపైన ఎట్లా కనబడ్డది, ఎవరైనా చూపించిర్రా లేకపోతే జస్ట్ అట్లా టర్న్ చేస్తుంటే ఛానల్స్ అందిస్తుంటే వచ్చిందా? లేదు, ఎవరు చూపించలే అండి. నేను బేసిక్గా నేను టీవీ చూడను, నేను చాలా తక్కువ చూడడము. నేను టీవీ ఆన్ చేశాను అంటే నేను చూసేది ఆ బైక్ రేసింగ్. ఓకే, బైక్ ఇట్లా చాలా లీన్ యాంగిల్లో వెళ్తారు, లేదంటే కార్ రేసింగ్ F1 కానీ, సో ఏదో ఒక స్పోర్ట్స్ ఛానల్ ఓపెన్ చేసి అదే చూసాను. అది తప్ప నాకు మూవీస్ చూడడం కానీ వేరే క్రికెట్ చూడడం కానీ అంత ఏమో ఇంట్రెస్ట్ లేదండి. సో ఒకటే ఉంది, మొత్తం ఇంట్రెస్ట్ అంతా దీనిపైకి తిరిగింది. సో మెల్లగా అక్కడి నుంచి ఇంట్లో ఉన్న బైకులు కార్లు అన్నిటినీ సత్రలు చేద్దామని ఫిక్స్ అయిపోయాం అంతే కదా. ఇంట్లో చెప్పకుండా తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా సొట్టలు పెట్టడం లేదండి ఫస్ట్ నుంచి? సొట్టలు పెట్టడము పాడేయడం అది చాలా తక్కువ, కానీ కంప్లైంట్స్ వచ్చాయి. నేను ఎప్పుడు తీసానో తెలియదు ఇంట్లోంచి, ఎప్పుడు పెట్టేసానో కూడా తెలియదు. సైలెంట్గా వెళ్ళిపోయేవాడిని, ఏ ప్లేస్ లో ఉందో ఆ ప్లేస్ లో డాడీ ఫోన్ కి టికెట్ వస్తుంది అన్నమాట. అంటే స్పీడ్ టికెట్స్ కాదు, సో జనాల దగ్గర నుంచి వస్తాయి.
మా కాలనీ అని. ఏంది మీ అబ్బాయి ఎంత రఫ్ గా నడుతున్నాడు అని అసలు కనిపించట్లేదు కార్ లో చూస్తుంటే. సో అసలు ఎవరున్నారు అని చూస్తున్నావు. అసలు తర్వాత చూస్తే ఇంకా మీ అబ్బాయి అని తెలిసింది. అసలు ఇవ్వకండి, కేసు దాసేయండి, అట్లాంటివి మాట్లాడినాను. మరి అప్పుడు మమ్మీ డాడీ రియాక్షన్? తిడతారు అంతే. మనకి దీనిపైన ఎక్కువ ఇష్టం ఉన్నప్పుడు వాళ్ళు తిడతారు అంతే, అది అంతే అనిపిస్తుంది. కొన్ని డేస్ అండి, తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్. సో ఇది ఎట్ ది ఏజ్ ఆఫ్ ఏ టైంలో స్టార్ట్ అయింది ఇదంతా? స్కూలింగ్లోనే అండి. అంటే నేను చూడడం, నేను రేసెస్ చూడడం అంతా చాలా చిన్నప్పుడు, లైక్ ఏజ్ కూడా తెలియదు. అంటే నేను బైక్ కూడా ఎక్కడానికి అందదు, ఎక్కడానికి అందదు. సో ఆ ఏజ్లో చూసేవాడిని స్పెసిఫిక్గా అంటే నాకు గుర్తులేదు. కానీ బైక్ నేను ఫస్ట్ డ్రైవ్ చేసింది, ఒక స్కూటీ డ్రైవ్ చేసింది 4th 5th క్లాస్లో. ఓకే, కార్ 6th క్లాస్. ఎవరైనా నేర్పించారు? ఇప్పుడు ఫస్ట్ నాకు సైకిల్ అంటే మా తాత నేర్పించిండు, నాకు బండి అంటే మా నాన్న నేర్పించిండు, కార్ అంటే డ్రైవింగ్ స్కూల్ వాళ్ళు నేర్పించారు, అది వేరే విషయం. కానీ నీకు ఎవరు నేర్పించారు ఫస్ట్ బండి? ఫస్ట్ సైకిల్ అండి, సైకిల్, తర్వాత స్కూటీ. ఫస్ట్ నేను 4th క్లాస్ 5th క్లాస్లో నడిపిన స్కూటీ. సో ఫస్ట్ యాక్సిలరేటర్ పట్టుకుని వెనకాల ఎవరొకరు ఉండేవారు, బట్ ముందు కూర్చుంటాం కదా చిన్నపిల్లలు అయినప్పుడు. సో అట్లా పట్టుకుని అట్లా స్టార్ట్ చేసేవాడిని. తర్వాత మెల్లమెల్లగా ఒక కాలు పెట్టి బండి తీసేవాడిని ఒక్కనే. ఓకే, సో నాకు ఆపటం తెలీదు, ఆపినా కాలు అందవు నాకు. సో స్లో చేసి ఇప్పుడు రన్నింగ్లో దిగిపోవడం అట్లా ఎట్లా ఉంటుంది స్కూటీ కదా, బండి పట్టుకునేవాడిని. సో స్కూటీకి ముందు ప్లేస్ ఉంది కదా, ఒక లెగ్ దానిపైన పెట్టి ఒక లెగ్ ఇట్లా బయట పెట్టి. సో అట్లా స్కూటీ ఒక 5th క్లాస్ అట్లా ఆ టైంలో డ్రైవ్ చేసాను. డాడీనే అనిపించండు? లేదు, డాడీకి అసలు తెలియదు అప్పుడు. ఓ, మమ్మీకి తెలుసు నేను నడుపుతున్నాను అని. ఓకే, మరి బైక్స్కి వచ్చేసరికి? బైక్స్ 6th క్లాస్ అండి. 6th క్లాస్ అది కూడా డాడీ నేర్పించలేదు? డాడీ నేర్పించలేదు, మా అన్నయ్య. అన్నయ్య కూడా ఇష్టం ఈ బైక్ రేసింగ్, కానీ ఇద్దరు ఒకటే స్పోర్ట్ లో ఉంటాం, మంచిది కాదు కదా. సో వేరే స్పోర్ట్ చూస్ చేసుకున్నారా? లేదు, మా అన్నయ్య జాబ్ చేసుకున్నారు. ఓకే, డన్. అయితే యాక్చువల్ గా చూసినరా, ఇక్కడ అన్న సపోర్ట్ ఫుల్ ఉంది అనమాట. ఎక్కడ నుంచి వచ్చిందా అసలు? అంటే ఇప్పుడు ఒక చిన్న ఏజ్ లో ఇనిషియేషన్ తీసుకోవాలంటే ఎవరో ఒకరు ఉండాలి కంపల్సరీ. ఇంట్లో బండి తీయాలన్నా అంత చిన్న ఏజ్ లో, బరువు మొయ్యలేని ఏజ్ లో, కాలందని ఏజ్ లో. సో ఎవరు ఎవరు అని కనిపెడదామని చూస్తున్నారు డైరెక్ట్ గా. ఇప్పుడు తెలిసింది మీ ఇంట్లో మీ మమ్మీ డాడీ చూస్తున్నట్టే మొత్తం వీళ్ళ అన్ననే వేసిండు, మొత్తం వీళ్ళ అన్ననే. మీరు మీరు వీళ్ళ అన్నను పట్టుకోండి, అదే మీ పెద్ద కొడుకు పట్టుకోండి. నేర్పించాడండి, అంటే లైక్ మన నడుపుతున్నప్పుడు ముందు కూర్చొని అట్లా. బట్ ఇట్స్ నైస్, అంటే అందరూ అబ్బాయిలు ఆలోచించినట్టు కాకుండా చాలా యునిక్గా డిఫరెంట్గా ఇది ఒక స్పోర్ట్ ఉంటుంది, ఇది చూడడానికి చాలా మంచిగా ఉంది, దీనిపైన నాకు ఇష్టం ఉంది అన్న విషయాన్ని నీకు నువ్వు చాలా చిన్న ఏజ్లో రియలైజ్ అయ్యాను. సో అంతేకాకుండా మీ అన్న హెల్త్తో అక్కడ నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇట్లయింది. సరే, ఏ ఏజ్లో నువ్వు వీటి ఈ ఛాంపియన్షిప్స్కి ఎట్లా అప్రోచ్ అయ్యాను? ఓకే, సో నేను అంటే రోడ్ డ్రైవింగ్కి ట్రాక్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇది నేను ఫస్ట్ తెలుసుకున్నది యూట్యూబ్ వీడియోస్లో. ఓకే, సో అసలు ఎలా ఉంటుంది అక్కడ చూసేవాడిని, బండి పైన కూర్చొని సో అలా చూసుకునేవాడిని. రేసింగ్ గురించి నాకు తెలియదు, సో అక్కడ వరకు ఎలా వెళ్ళాలో అంతా నాకు తెలియదు, ఆ ప్లాట్ఫామ్ గురించి అసలు ఏం తెలియదు. తర్వాత నేను 2016లో నేను సోషల్ మీడియాలో నేను ఎక్కడ చూసాను ఒక ఈవెంట్ జరుగుతుంది హైదరాబాద్లో అని, నేను నా ఫ్రెండ్ బైక్ తీసుకుని 2016లో ఆ ఈవెంట్కి వెళ్తాను. ఏ బైక్ అది? పల్సర్ 200 అండి, అది 200 సిసి, ఆర్ఎస్ 200 అని. సో ఆ బైక్తో ఆ కాలేజ్కి వెళ్ళాను. ఇంట్లో కాలేజ్కి అని చెప్పాను, ఇంట్లో ఈవెంట్ గురించి రేస్కి వెళ్తున్నా అదేం చెప్పలేదు. హాఫ్ డే బంక్ కొట్టేసి ఆ కాలేజ్, అతను బైక్ తీసుకుని వెళ్ళిపోయాను ఆ ఈవెంట్ ప్లేస్కి. అదే ఫస్ట్ టైం నేను ఒక ట్రాక్ని చూడడం కూడా, సో ఒక గోకార్ట్ ట్రాక్లో ఒక చిన్న ఈవెంట్ హైదరాబాద్లో, అతను బైక్ తీసుకుని వెళ్ళిపోయాను. ఫస్ట్ టైం ట్రాక్కి వెళ్ళాను, ఫస్ట్ టైం కూడా విన్ అయ్యాను. సో ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం విన్. సో అక్కడ నాకు స్టార్ట్ అయింది అసలు రేసర్గా నన్ను అందరు పిలవడం కానీ. సో విన్ అయిన తర్వాత అందరు వచ్చి నాతో ఫొటోస్ తీసుకోవడము, సో అక్కడ చాలా మంచిగా అనిపించింది. అప్పుడు ఒక సెలబ్రిటీ ఫీలింగ్ వచ్చింది అప్పటికప్పుడు ఆ ఏజ్లో. అంటే అప్పుడు నా ఏజ్ 18 అనుకుంటాను, 17 18, ఆ టైం వెరీ యంగ్ ఏజ్. ఆ టైంలో అందరూ లైక్ యూత్ ఉంటారు, అందరూ నా ఏజ్ పీపులే ఉంటారు. సో అందరూ వచ్చి నన్ను కొంచెం డిఫరెంట్గా అందరూ వచ్చి నాతో సెల్ఫీస్, అందరు నాతో మాట్లాడడానికి ట్రై చేయడం చాలా మంచిగా అనిపించింది. అండ్ పోడియం ఎక్కి ప్రైజ్ తీసుకుని అది చాలా బాగా అనిపించింది. అప్పుడు ఏంది, ఇప్పుడు మాకు సినిమాలలో చూసినట్టు షీల్డ్సా లేకపోతే? సో అది తీసుకున్నాను అప్పుడు చెప్పాను ఇంట్లో. సో నేను ఇట్లా కాలేజ్ నుంచి ఇటు వచ్చాను ఈవెంట్కి,
రేస్ విన్ అయిపోయాను, నాకు నేను ఇంటికి వచ్చేస్తాను ఇప్పుడు, ఇంటికి వస్తున్నాను అని చెప్పాను. సో నైట్ ఇంటికి వెళ్ళేటప్పటికి 12 అయింది ఇవన్నీ ఫినిష్ చేసుకుని వెళ్ళడానికి. సో అప్పుడు ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద సర్టిఫికెట్, రేస్ లో పార్టిసిపేట్ చేసిన చిన్న సర్టిఫికెట్, డాడీ పెద్ద కట్టే, డాడీ లేరు, డాడీ పడుకుని ఉన్నారు అప్పటికి. సో మమ్మీ మమ్మీ వస్తుండే, మమ్మీకి చూపించా. సో ఈ ట్రోఫీస్ కానీ ఇవన్నీ చూపిస్తే ఇంకా అటు విన్ అయ్యానని కంగ్రాచులేట్ చేయరు, వెళ్ళాను తిట్టరు. ఓకే, సో నార్మల్గా. సో నాది అడ్వాంటేజ్, మళ్ళీ ఎక్కడ ఎంకరేజ్ చేస్తే నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావు, మళ్ళీ వెళ్ళిపోతాను, మళ్ళీ అది నా కొడుకుకి ఎక్కడ, వాళ్ళు కూడా హ్యాపీనెస్, భయం ఉంటుంది కదా, వాళ్ళకి హ్యాపీనెస్ కూడా ఉంటుంది నేను విన్ అయ్యాను అని. సో నేను తిట్టలేదు అప్పుడు, అది అడ్వాంటేజ్ తీసుకున్నాను ఇంకా. సో నెక్స్ట్ టైం కూడా ఇదే చేయొచ్చు. అది ఏది అడ్వాంటేజ్ తీసుకున్నాడు అర్థమైందా మీకు? బట్ ఎస్, అంటే చాలా మంది తల్లిదండ్రులకి నేనే చెప్తుంటా చాలా షోలల్లో ఇలాంటి విషయాలు మాట్లాడినప్పుడు, పిల్లలకి ఏది నచ్చితే చెయ్యనివ్వాలి అని. ప్రతిదానికి భయపడుకుంటూ పోతే ఏది చేయలేము. ఎంతమంది తల్లులు భయపడితే ఈరోజు మనకి ఇంతమంది ఆర్మీ వాళ్ళు ఉంటారు. అవునండి, వాళ్ళ ప్రాణం ఎప్పుడు పోతుందో తెలియదు, వాళ్ళు మన ప్రాణాలు కాపాడడానికి, మన దేశాన్ని కాపాడడానికి ఉంటారు. సో ఎస్, ప్రతి ప్రొఫెషన్ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టం ఉంటుంది. సో వాళ్ళని అది చేయనియాలంటే కిస్మత్ ఎట్లుంటే అట్లా అంతే. సో ఎస్, వెరీ నైస్. దాని తర్వాత అప్పుడు అట్ ది ఏజ్ ఆఫ్ 18 ఇయర్స్ ఫస్ట్ విన్నర్ అయినావు, ఒక రేసర్గా పేరు తెచ్చుకున్నావు, ఫోటోలు దిగినావు, ఒక మంచి ఫీలింగ్ వచ్చింది. దెన్ దాని నుంచి మెల్లమెల్లగా ఎదుగుతూ ఎన్నో ఛాంపియన్షిప్స్లో పాల్గొన్నావు నువ్వు. సో నీకు ఇవన్నిట్లో ఏది పెద్దది? నాకు రీసెంట్గా 2018లో 400cc నేషనల్ ఛాంపియన్ అయ్యాను. సో ఇదేంటంటే లైక్ ఎంఎం మద్రాస్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్ అని ఉంటుంది, వాళ్ళు కండక్ట్ చేసే రేసెస్లో ఇదే ఫాస్టెస్ట్ రేస్ అండి. సో ప్రీమియం మోస్ట్ కేటగిరీ అన్నిటిలో. సో దాంట్లో నేను 2018లోనే ఛాంపియన్ అయ్యాను. సో 2016లో, థ్యాంక్ యూ సో మచ్. సో ఇప్పుడు నేను కరెంట్లీ 1000cc రేస్ చేస్తున్నాను. ఓ, అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే, బేసిక్గా నేను ఇందాక అన్నట్టుగా సెలబ్రిటీస్ కంటే ఇలాంటి బైక్స్ కొనుక్కోవడం కానీ ఇలాంటివన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. వాళ్ళు ఈజీగా డ్రైవ్ చేసేసుకుంటారు, ఫుల్ సెక్యూరిటీ మెయింటైన్ చేస్తారు, అసలు వాళ్ళు మనుషులు కనిపించరు. ఏదో కార్లో కూర్చున్న మనిషి అయినా కనిపిస్తాడేమో, కానీ బండి మీద కూర్చున్న ఈ రేసర్ మనిషి మాత్రం కనిపించడు. అంత బందోబస్తు రెడీ ఉంటుంది. సో నువ్వు కూడా అట్లే రెడీ అవుతావా? అవ్వాలండి, తప్పదు, అవ్వాలి, తప్పదు. ఎస్. సో మరి ఎప్పుడైనా పడ్డవి గుర్తున్నాయా కింద పడి? రోడ్ పైన అండి, ట్రాక్ పైన. ఓ, రెండింటి పైన పడ్డావా? అయితే సరే, ట్రాక్ పైన పడ్డా చెప్పా. సో ట్రాక్ పైన నిజంగా చెప్పాలంటే ఒక 80-90 times పడి ఉంటాను ఇప్పుడు వరకు. ఓ మై గాడ్. 80-90 times లో మేజర్గా ఏమేమి తాకినాయి? ఒకటి కాలర్ బోన్ బ్రేక్ అయింది. కాలర్ బోన్ బ్రేక్ అయింది ఒకటే? ఎంత సింపుల్ గా చూడాడు, ఒకటే నా పాట ఒకటే కదా అన్నట్టు. సో అది నాకు ఈ 400cc రేస్లోనే నేను టెస్టింగ్లో పడ్డానండి. సో 2 pieces అయిపోయింది బోన్. ఓకే. సో నాకు నెక్స్ట్ డే క్వాలిఫైంగ్. రీసెంట్గా లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్, ఓకే, 2018లో. సో విరిగిపోయిన తర్వాత నేను రేస్ చేయాలి, దాని నెక్స్ట్ డే నాకు క్వాలిఫైంగ్ ఉంది. ఓ మై గాడ్. సో అప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఆ రోజు నైట్ సర్జరీ చేయించుకుని నెక్స్ట్ డే వచ్చి బైక్ ఎక్కేసాను. సర్జరీ చేయించుకొని తెల్లారి బైక్ ఎక్కినావా? ఆ రేస్ విన్ అయ్యారా? ఆ రేస్ విన్ అయ్యాను. ఇది ఇంకా బాగుంది. కంగ్రాచులేషన్స్. అవన్నీ పక్కకు పెడితే మళ్ళీ ఒకసారి కంగ్రాచులేషన్స్. అండ్ దట్స్ నైస్, యూనో, వినడానికి చాలా సినిమాటిక్ అనిపించినప్పటికీ రియల్ లైఫ్లో ఇలాంటివి జరుగుతాయని చాలా తక్కువ మంది అనుకుంటారు. బట్ నీ లైఫ్ ఒక సినిమా లాగా నడుస్తుంది అనమాట, చాలా బాగుంది. కానీ చాలా పెయిన్ఫుల్ అండి, బట్ స్టిల్ నేను అది విన్ అవ్వాలి. ఎందుకంటే నాకు ఒక ఛాంపియన్షిప్కి 10 points ఉంటాయి. సో నేను ఈ టైటిల్స్ ఛాంపియన్షిప్స్ ఉన్నాయి కదండి, ఒక రేస్తో వచ్చేది కాదు అది. సో మొత్తం నాకు 10 races ఉంటాయి. 10 races అందరి రేసెస్లో ఎవరికైతే ఎక్కువ పాయింట్స్ ఉన్నాయో, సో ఒక్కొక్క రేస్కి పాయింట్స్ వస్తూ ఉంటాయి పొజిషన్ బట్టి. ఎవ్రీ రేస్ ఇస్ అ కౌంట్. సో దేన్ని వదలకూడదు. సో అలానే సో విన్ కావాలి అని చెప్పి సర్జరీ చేయించుకుని నెక్స్ట్ రేస్ చేస్తాను. 2 races ఉంటాయి, ఒక రేస్ ఫస్ట్, ఒక రేస్ థర్డ్. యాక్చువల్గా డాక్టర్ చెప్పలేదా వద్దునన్నా వద్దని? చెప్పారు, బట్ అంటే డాక్టర్కి నేను చెప్పింది ఏంటంటే నేను 100% రేస్ చేయాలి, తప్పకుండా రేస్ చేసే తీరాలి అంటే. ఆయన ఏమన్నారు, సో నువ్వు విన్ వరకు వెళ్ళకు, నువ్వు విన్ అవ్వాలి అని రేస్ చేయకు, నీకు లోపల చెయ్యాలి అని ఉంది కాబట్టి స్లోగా నువ్వు లాస్ట్ ఫినిష్ చేసిన పర్లేదు ఈ పొజిషన్లో రేస్ చేస్తే, సో అదే నీకు విన్. బట్ నువ్వు విన్ కోసం వెళ్ళి మళ్ళీ నువ్వు పడి మళ్ళీ రగ్గొట్టుకుంటే నీకు చాలా ప్రాబ్లం అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పారు. బట్ స్టిల్ బైక్ ఎక్కిన తర్వాత అవేం కనిపించలేదు, విన్ ఒకటే కనిపించింది. వెరీ నైస్. సో మరి నీకు నడిపించేటప్పుడు ఏమి ఉందండి? పెయిన్ ఉంది, విన్నే దానికంటే ఎక్కువ
కనిపించింది. అది విన్ అయ్యేంత వరకు అదే ఎక్కువ పెయిన్ఫుల్ అనిపిస్తుంది. విన్ అయిన తర్వాత ఈ నొప్పి అసలు తెలియకూడదు, నాకు అసలు దెబ్బ తాకలేదు తెలుసా, నేను అసలు పడలేదు తెలుసా అన్నట్టు ఉంటుంది అనమాట. సో మరి ఇప్పటికీ ప్రాబ్లం ఉందా? కొంచెం అండి, అంటే రాడ్ ఒక 1-2 ఇయర్స్ వరకు ఉంటుంది, దాని తర్వాత రాడ్ రిమూవ్ చేసిన తర్వాత నార్మల్ అవుతుంది. ఓ వెరీ నైస్. సో ఏం కాదు, పర్లేదు, మామూలుగా మళ్ళీ ఆ బొక్క అతుక్కోవడం జరుగుతుంది, మళ్ళీ నార్మల్. అంటే ముఖ్యంగా ఈ ఏజ్ పిల్లలకి చాలా ఫాస్ట్గా బొక్కలు పెరుగుతాయి, ఉడుకు రక్తం కాబట్టి చాలా ఫాస్ట్గా రికవర్ అయిపోతారు కాబట్టి నో ప్రాబ్లమ్, నో ఇష్యూస్. సో మనం ఇంకా వచ్చేట్టు మాట్లాడుకుందాం. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మీలో మీ పిల్లలకి. అంటే మీ పిల్లలు కూడా చాలా రోజుల నుంచి అడుగుతుంటే తల్లిదండ్రులు ఆపుతూ ఉంటారు కదా, ఆ పాలన వద్దా, ఇలాంటి కన్ఫ్యూజన్ల మధ్యలో నలిగిపోతున్న తల్లిదండ్రులు అందరూ కూడా అట్లే కూర్చోండి. అండ్ పిల్లలు కూడా మీ మమ్మీ డాడీకి చెప్పలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ఇంటర్వ్యూ చూపించండి, చాలు సరిపోతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వస్తాం. వెల్కమ్ బ్యాక్. సో ఎస్, సందీప్ని అడుగుతున్నాం మనము ఏం గురించి. ఎస్, రేసింగ్ చేసినప్పుడు ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, మొదట ఇది మాట్లాడుకుందాం మనం. సో ఇందాక మనం అనుకున్నట్టుగా బొక్కి విరిగింది, అది దాన్ని తెల్లారే పోయినావు, నువ్వు రేస్ చేసినావు, అది కూడా గెలిచినావు అంటే ఆ మాటల్లో చెప్పలేము ఇక దాని గురించి. వెరీ నైస్, ఇదంతా బాగుంది, బట్ దీనికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కొంతమంది ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంటాం కదా, చాలామంది చూసిన పిల్లలు ఇంకా అరే మనం కూడా అవ్వచ్చు అనమాట, అయితే రేసర్ అన్న ఊపులో ఇవాళ సాయంత్రమే బండి తీసినది ఇస్తారు. అలా ఎంతమంది బొక్కలు ఇరగొట్టుకుంటారో నాకు తెలియదు, అందుకే ముందు జాగ్రత్తగా చెప్తున్నా, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? రోడ్ పైన అయితే రేస్ చేయకూడదండి. Please. Public roads are not meant for racing. Yeah. సో దీనికి సెపరేట్గా ట్రాక్స్ ఉంటాయి, ఒకవేళ పడినా సరే వాళ్ళకి రన్ ఆఫ్ ఏరియా ఉంటుంది. ఇక్కడ పడితే, రోడ్ పైన పడితే డివైడర్కు గుద్దేసుకుంటారు, లేదంటే ఆపోజిట్ అయిన వెహికల్ రావచ్చు, చెట్టు ఉండొచ్చు. సో రోడ్ పైన రేస్ చేయడం అనేది ఇల్లీగల్ అండ్ రోడ్ పైన రేస్ చేయకూడదు. అండ్ ట్రాక్లో రేస్ చేయడానికైనా సరే నార్మల్గా రేస్ చేయడానికి ఉండదు. సో ట్రాక్లో బైక్ తీసుకుని లోపలికి ఎంటర్ అవ్వాలి అంటేనే ఫుల్ బాడీ గేర్ కావాలి. సో ఫుల్ బాడీ గేర్ అంటే మనకి టాప్ టు బాటమ్ ఒక లెదర్ సూట్ వస్తుంది. ఓకే. దానికి లోపల బ్యాక్ ప్రొటెక్టర్ అండ్ ఆల్సో చెస్ట్ ప్రొటెక్టర్ ఉంటుంది. అది కాకుండా మనకి కొన్ని సర్టిఫికేషన్స్ ఉంటాయి, ఆ సర్టిఫికేషన్స్తో మనకి హెల్మెట్స్ కానీ బూట్స్ కానీ గ్లోవ్స్ కానీ టాప్ టు బాటమ్ కవర్ అయి ఉంటుందండి. సో ఉట్టి సేఫ్టీ గేర్కే టు బీ ఫ్రాంక్ ఒక అట్లీస్ట్ ఒక 3-4 lakh rupees ఖర్చు పెట్టాలి. ఓ మై గాడ్, ఇక్కడ ఖర్చుతో కూడిన పని కూడా ఇది. అండ్ బట్ సేఫ్టీ ఇస్ ఫస్ట్, యాక్చువల్గా సేఫ్టీ ఉంటేనే ఇలాంటి పనులన్నీ కూడా చేయాలి. అందరికీ చేయాలని ఉండొచ్చు, తప్పలేదు, బట్ రోడ్లపైన రేస్ చేయడం వల్ల మీ ప్రాణాలకే కాదు ఎదుటోడి ప్రాణాలకు కూడా చాలా హామమ్మ. కాబట్టి కొంచెం ఆలోచించండి, పాపం మీకు ఇష్టం లేదేమో బతకడం, కానీ ఎదురు వాళ్ళకి ఇష్టం ఉంటుంది, వాళ్ళకి పిల్లలు ఉంటారు, అన్నీ ఉంటాయి కదా. సో కొంచెం ఆలోచించండి, అలాంటి పనులు చేయకండి. అండ్ ఎస్, సో మరి ఈ రేసింగ్కి కావాల్సిన జాగ్రత్తలు, అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాం. బట్ వేరేజ్ దీంట్లో బైక్స్ ఉంటాయి, అస్సలు వీటి పైన ఉన్న క్రేజు నిజంగా చెప్తున్నా కదా, ఎంత పెద్ద కారిపి చాలామంది ఇది కాదు, నేను ఆ బైక్ కొనుక్కోవాలి ఇట్లా అనేయడం చాలామంది ఉన్నారు. సో ఎన్ని లక్షలు పెట్టి నువ్వు కార్ని గిఫ్ట్ ఇచ్చినా కూడా ఇది కాదు నాకు బైక్ కావాలి అనేటోళ్ళని నేను ఇంతమందిని చూసిన నా దోస్తులలోని. సో ఈ బైక్ పైన ఉండే క్రేజ్ ఎలాంటిది అని అంటే దాన్ని సాధించే వరకు కూడా వాళ్ళకి అదే ఉంటుంది. నీకే బైక్ అంటే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్? నాకు BMW S1000 RR అండి, కానీ ఇప్పుడు నా దగ్గర అది లేదు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే నేను యాక్చువల్గా బైక్ కొనుక్కుందామని వెళ్ళాను, కానీ ఆ బైక్ లేదు, అంటే స్టాక్ అయిపోయింది అండ్ దాని నెక్స్ట్ మోడల్ వస్తుంది, అది రావడానికి ఒక 4-5 months టైం పడుతుంది అన్నారు. సో దానికోసం వెయిట్ చేస్తే నేను రేస్ చేయలేను అని. సో నా లిస్ట్లో ఉన్న సెకండ్ బైక్ ZX10R. ఇప్పుడు అదే ఉంటుంది. సో ఇంకా ఆ బైక్ తీసుకుని ఆ బైక్తోనే 1000cc లో ప్రాక్టీస్ చేస్తున్నాను అండ్ ఆల్సో రేసెస్ కూడా ఆలోచిస్తున్నాను. సో యాక్చువల్గా ఇప్పుడు బయట నువ్వు నడుపుతున్నావు కదా ఈ బండిని, బయట నడపచ్చు అటు రేస్ ట్రాక్ పైన నడపచ్చా? లేదు, అంటే సో ఒకే బైక్ని రేస్ ట్రాక్లో నడపచ్చు, రోడ్ పైన నడపచ్చు, కానీ చాలా చేంజెస్ చేయాలి. ఓకే, దానికి అప్పుడప్పుడు పార్ట్లు పీకి చేంజెస్ చేయాలా మొత్తం? ఓ మై గాడ్, ఇంత కథ ఉందా? అయితే ఈ పార్ట్లు పీకి చేసే చేంజ్ల గురించి మాట్లాడుకుందాం. బట్ దానికన్నా ముందు చూడడానికి అంత పాష్గా ఉంటాయి, అంత క్రేజ్ ఉంటుంది జనాలకి, అది కొనుక్కోవడానికి కొన్ని సంవత్సరాల నుంచి ప్లాన్ చేస్తూ ఉంటారు చాలా మంది. ఇంతకు దాని రేట్ ఎంత ఉంటుంది? ఈ బైక్ అయితే, ఇప్పుడు నా బైక్ అయితే విత్ ఆల్ మోడ్స్ అన్నీ కలిసి 30 lakhs ఉందండి. 30 lakhs అట?
ఎంత బాగుండు నా దగ్గర 30 లక్షలు అయితే అనిపిస్తుంది నాకు ఇప్పుడు. సో 30 లక్షలు పెట్టి ఒక బండి కొనాలంటే తల్లిదండ్రులు అంత ఈజీగా ఇప్పియరు. నువ్వేమో బీటెక్ ఫైనల్ ఇయర్ మొన్నే అయిందంటున్నావు, మరి ఎక్కడి నుంచి? సో అంటే పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది, అలానే నా స్పాన్సర్స్ లైక్ మా అంకుల్ కానీ మా రిలేటివ్స్, మా ఇంకా స్పాన్సర్స్ సైడ్ నుంచి మా కజిన్స్ అందరి సపోర్ట్ నుంచి సో ఇప్పుడు రేస్ చేస్తున్నాను. సో నీకు స్పాన్సర్స్ అంతా కూడా మీ వాళ్ళే ఉన్నారు? యా ఆల్మోస్ట్ అండి, 90% 90% స్పాన్సర్స్ మనోళ్ళు అయితే ఆ కిక్కే వేరప్ప. నిజంగానే కదా, అంతమంది కోరుకుంటున్నారు యూ షుడ్ బి అ గుడ్ రేసర్ అని. అంటే చాలా అందరికీ ప్రతి ఒక్కరికి రేపు నేను సందీప్ వాళ్ళ బాబాయ్ని, నేను సందీప్ వాళ్ళ పెదనాన్నని, నేను సందీప్ వాళ్ళ మామయ్యని అని చెప్పుకునే అది వచ్చిన అది రావాలి. మేమందరం గర్వపడతాం అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ నీకు స్పాన్సర్ చేస్తున్నారు, రైట్? సో ఎస్, సో అట్లా స్పాన్సర్ చేస్తే ఈ బైక్ని కొనుక్కోవడం జరిగింది. బైక్ కొనుక్కోవడం ఏం కాదు, దాని మోడ్స్ కానీ, అంటే బైక్ చాలా ఎక్స్పెన్సివ్ అండి రేసింగ్, టు బి ఫ్రాంక్. సో దాన్ని ఒక్కరోజు మేము ప్రాక్టీస్కే 1.5 లక్ష రూపీస్ ఖర్చు పెడతాం ఒక్కరోజు ప్రాక్టీస్ చేయాలంటే. అంటే దాని సస్పెన్షన్స్ కానీ, దాని బాడీ వర్క్స్, పవర్ కోసం మనం ఎగ్జాస్ట్ లని, ఇంజిన్ పార్ట్స్ అన్ని చేంజ్ చేస్తూ ఉంటాము. సో అవే క్లోజ్ టు లైక్ 10-15 లాక్స్ వచ్చేస్తాయి. నేను ఇంకా అంత చేయలేదు బైక్ కి. మంచి పని చేసిన తెలుసు, చేయాలండి, లేదంటే నేనే బైక్ తీసుకొని రేస్ చేసేద్దాం అనుకున్నా, అస్సలు పోవద్దు. సో ఇవన్నీ మార్చకపోతే డేంజర్ అయితే అంటే ప్రతిసారి పర్ఫామ్ చేయాలి. ఆ ఈ రోడ్ బైక్ అయితే తీసుకెళ్ళాం ఎలో చేర్. సో ఎస్, ఇవన్నిటి ఖర్చుని నిజంగా మీ ఒలాగా మొక్కాలప్ప. సో ఫైనాన్షియల్లీ ఆ ఫిట్, రైట్? డాడీ ఏం చేస్తారు? కన్స్ట్రక్షన్ సైడ్ అండి. వెరీ గుడ్. మమ్మీ హౌస్ వైఫ్. అన్నయ్య జాబ్ చేస్తాను. జాబే చేస్తారు? ఏ జాబ్? సాఫ్ట్వేర్. ఓకే. సో నో ప్రాబ్లమ్. సో వీళ్ళందరూ అండగా ఉన్నారు కాబట్టి బాబా అలా రేస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. మీరు కొంచెం ఫైనాన్షియల్గా ఆలోచించండి, మమ్మీ డాడీని సతాయించదయనో. ఇప్పుడు సందీప్ని చూసి ఇన్స్పైర్ అవ్వండి. సో బట్ ఎట్లా అంటే మన రేస్ చూసి పక్కన వాళ్ళు వీళ్ళందరూ వచ్చి స్పాన్సర్ చేసేలా ఉండాలి. కానీ మమ్మీ నాకు ఇప్పిస్తావా లేదా, డాడీ నాకు ఇప్పిస్తావా లేదా అంటే కష్టం. అట్లా ప్లీజ్ కష్టపడద్దు. సో ఎస్, మరి ఈ రేస్లో పాల్గొన్న తర్వాత నువ్వు అన్నావు ఇప్పుడు ప్రతిదీ డిఫరెంట్ ఉంటుంది, ట్రాక్ పైన నడిపే ఇది తీరు వేరుంటుంది, ఆ బైకు వేరుంటుంది, దాని పార్ట్స్ వేరుంటాయి. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు కదా నువ్వు తెచ్చుకున్న ఏదైతే సూపర్ బైక్ ఉందో దాన్ని రోడ్డు మీద నడపడానికి, ట్రాక్ పైన నడపడానికి చాలా పార్ట్స్ మార్చాల్సి ఉంటుంది అని. ఏంటి లైక్ ఎట్లా మారుస్తారు అసలు, అంత ఈజీయా? లేదండి, ఒక అట్లీస్ట్ 2 డేస్ పడుతుంది మార్చడానికి. నువ్వు 2 డేస్ నుంచి మార్చున్నావు ప్రతిదీ? లేదు లేదు, నేను నా ట్రాక్ నుంచి నేను వచ్చి ఒక ఆల్మోస్ట్ 3 వీక్స్ అయింది. సో రాగానే ఫస్ట్ రోడ్ సెటప్ కి చేసుకున్నాను. అది మళ్ళీ ట్రాక్కి పోవాలి అన్నప్పుడు తెలంగాణ 2 రోజుల ముందు? వెరీ నైస్. 2 రోజుల ముందు కూర్చొని నువ్వే చేసుకుంటావు? వేరే లేదండి, చాలా పెద్ద బైక్ కదా, ఒక ఇద్దరు ముగ్గురు ఉండాలి. 2 రోజులు కూర్చొని దాన్ని మారిచి అటు ఇటు తిప్పి అబ్బా ఎనర్జీ మొత్తం ఇక్కడనే అయిపోతుంది అబ్బా. మంచిగా తింటావా మరి? ఎక్కువ తింటే వెయిట్ పెరిగిపోతాం, అది రేసింగ్కి డిసడ్వాంటేజ్. వెరీ నైస్ పాయింట్. సో యాక్చువల్లీ దీనికి వెయిట్ హైట్ వీటితో కూడా ఉంటుంది, చాలా ఉంటుందండి. సో మనం వెయిట్ ఎక్కువ ఉంటే అది బైక్ పైన ప్రెషర్, బైక్ పైన లోడ్ పడుతుంది. సో అది స్పీడ్ ఎక్కువ వెళ్ళదు. సో వెయిట్ కూడా కంట్రోల్లో ఉండాలి. అండ్ అలానే ఆ బైక్ని కంట్రోల్ చేయడానికి మనలో కూడా చాలా స్టామినా, స్ట్రెంగ్త్ ఉండాలి. యా. సో ఎలాంటి ఫుడ్ తింటావు మనం? అంటే స్పెసిఫిక్గా కంట్రోల్ వెయిట్ అండ్ ఫర్ అ గుడ్ స్టామినా. స్టామినా ఆబ్వియస్లీ జిమ్, రన్నింగ్, వాట్ ఎవర్. ఫుడ్ నేను లావ్ అవ్వడం అంతే. చూసింటా, మామూలుగా బైక్ రేస్ ఏదో కూసుట అదే అవుతుంది, ఈయన ఏమైనా ఉరికేది ఉన్నదా, ఈయన ఎందుకు జిమ్కి పోవాలి అని మనం అనుకుంటాం. లే అట్లా కుదిరేది. సో తప్పకుండా జిమ్కి వెళ్ళాలి, మెయింటైన్ చేయాలి. నైస్. మన స్క్రీన్ పైన నీ రేసింగ్ ఫుటేజ్ వస్తుంది. ఇది హైదరాబాద్ అండి, ఇది మన గోకా ట్రాక్ లో మేము రెంట్కి తీసుకుని ప్రాక్టీస్ చేస్తాము. అండ్ అలానే ట్రైనింగ్ కూడా ఇస్తాం. ఒక 20 కిట్స్ ని తీసుకుని, 20 మెంబర్స్ ని తీసుకుని ఒక మాకు ఒక గ్రూప్ ఉంది రేసిస్ అని. సో మేము నేషనల్ రైడర్స్ అందరం కలిసి అదే ట్రాక్ లో అందరికి ప్రాక్టీస్ చేయిస్తాము, ట్రైనింగ్ ఇప్పించి వాళ్ళ నేషనల్స్ తీసుకెళ్తాం. ఓ, అయితే ఫస్ట్ మనం నువ్వు ఎక్కడ ప్రాక్టీస్ చేసినావు, ఎవరు ట్రైనర్ నీకు? నేను ఫస్ట్ విన్ అయిన ట్రాక్ అదే అండి. ఓ, వెరీ నైస్. సో నేను 2016 లో వెళ్ళిన ట్రాక్, ఫస్ట్ టైం చూసిన ట్రాక్ అన్నాను కదా. సో అదే, అక్కడ ఈవెంట్ పార్టిసిపేట్ చేశాను. సో అక్కడ నేను ప్రాక్టీస్ చేస్తుండగా మా కోచ్ ఏదో ఈవెంట్ పర్పస్ పైన వచ్చారు.
ఇమాన్యుయల్ చేబ్రాట్ సార్. సో మొత్తం ఇప్పటివరకు నేను విన్నాడని కారణం కానీ ప్రతిదీ ఆయన మెయిన్ పిల్లర్ నా గురుదేవో భవ. సో ఆయన చూసి నేను 300-400 విన్నాను కదా, సో అది ఆయన టీం నుంచే చేశాను. చాలా బాగా గైడ్ చేస్తారు అండ్ చాలా మంచి ట్రైనింగ్ ఇస్తారు. సో హైదరాబాద్లో ఉన్న రేసెస్ అందరినీ ట్రైన్ చేసింది ఆయన. వెరీ నైస్. నాతో పాటు ఇంకొక 4-5 మెంబర్స్ ఉన్నారు నేషనల్స్లో రేస్ చేసేవాళ్ళు. సో అందరినీ ట్రైన్ చేసింది ఆయనే. సో ఆయన వల్లే హైదరాబాద్ నుంచి స్పోర్ట్ కొంచెం ఒక అట్లీస్ట్ నేషనల్స్లో మన హైదరాబాద్ నేమ్ ఉందంటే మెయిన్ రీజన్ మా కోచ్ ఇమాన్యుయల్ జబ్రాట్ సార్. మరి మీ కోచ్కి ప్రియ శిష్యుడు ఎవరు? నేను కూడా ఉంటాను అందులో అంటావా? ఆబ్వియస్లీ అండి, ఎందుకంటే నేను ఛాంపియన్ అయ్యాను కదా అదే టీం నుండి. ఎట్లయినా ఉండాల్సిందే, ఎందుకంటే నువ్వు అన్నట్టుగా ముఖ్యంగా మన దేశం నుంచి చాలా తక్కువ ఇలాంటి స్పోర్ట్స్ని చూస్ చేసుకోవడం. అండ్ మోర్ ఓవర్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కంపేర్ చేసుకుంటే లీస్ట్ చాలా తక్కువలో ఉంటారు. వేరే ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే తెలుగు రాష్ట్రాల్లో తల్లిదండ్రులు పిల్లల్ని అంత ఈజీగా వదిలిపెట్టరు బయటికి. అమ్మో నా పిల్లలు, అమ్మో నా పిల్లలు, ప్రేమ. సో అది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన దగ్గర నుంచి ఇలాంటి స్పోర్ట్స్కి చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. సో ఇంత తక్కువ మందిలో కూడా నేషనల్ లెవెల్కి నీతో పాటు ఇంకో 3-4 ఉన్నారు అనగా వెరీ నైస్. ఇన్నాక చాలా బాగుంది, మనం మెల్లమెల్లగా ఎదుగుతున్నాం అనమాట. అయితే సో వేరే దేశంతో పోలిస్తే మన స్పోర్ట్, ఈ స్పోర్ట్ మన దగ్గర ఎట్లుంది? 10 ఇయర్స్ వెనకాల ఉందండి. ఇది చాలా బాధాకరమైన విషయం. సో అదే కానీ వాళ్ళతో ఈక్వల్గా ఉంటే మన ఇండియాలో ఇంకా చాలా ట్రాక్స్ ఉండేవి. అండ్ ఇది 100% ప్రొఫెషన్గా అందరూ తీసుకోవచ్చు. ఇప్పుడు నేను ప్యాషన్గా తీసుకున్నాను అండ్ మేబీ ప్రొఫెషన్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, అది లైక్ ఫ్యూచర్ రేసెస్ బట్టి ఉంటుంది. బట్ నేను ఇది కానీ లైక్ అంటే స్పోర్ట్స్ రికగ్నైజ్ స్పోర్ట్లా ఉంటే వేరే కంట్రీస్ లాగా నేను ఇది ప్రొఫెషన్లో చూసుకోవచ్చు. నేనే కాదు ఇంకా చాలా ఫ్యూచర్ కూడా ఉంటుంది చాలామందికి, ఇది ఒక ప్రొఫెషన్గా ఉంటుంది. సో డిఫరెన్స్ ఏంది ఇప్పుడు బయట దేశానికి మన దేశానికి ఏంది అని అంటే, నువ్వు 10 సంవత్సరాలు వెనకాల పడి ఉన్నావు, వేరే రేసర్స్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే ఇప్పుడు మన రేసర్స్ వెళ్ళి ఒక ఇంటర్నేషనల్ లెవెల్ రేసర్తో పోటీ పడాలంటే ఎవరికైనా కొంచెం భయం వేస్తుంది. బట్ వీల్ ప్రిపేర్డ్ ఉంటే, అంటే చెప్పలేం మనం అక్కడ వరకు వెళ్ళేంత వరకే మన సత్తా ఏందో మనకి తెలియదు. బట్ ఒక్కసారి అక్కడికి వెళ్ళిన తర్వాత మనం కూడా కొట్టగలుగుతాం అన్న కాన్ఫిడెన్స్ వస్తుంది ఒక స్టేజ్లో. సో ఇది వచ్చే స్టేజ్లోనే ఉన్నామా మనం? అంటే వచ్చే స్టేజ్ అంటే టాప్ 1-3 అంటే కష్టం అండి. సో బేసిక్గా ఇప్పుడు వాళ్ళకి చూస్తే ఎక్కడంటే అక్కడ ట్రాక్స్ ఉంటాయి. సో ఇప్పుడు మన ఇండియాలో నేషనల్ ట్రాక్స్ ఉన్నాయి 3, ఒకటి కోయంబత్తూర్లో, ఒకటి చెన్నై, ఒకటి ఢిల్లీలో. ఓకే. సో వాళ్ళకి అలా ఉండదు. సో ప్రతి ఊరికి వాళ్ళకి ఒక ట్రాక్ ఉంటుంది. సో ప్రాక్టీస్ టైం ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ అనుకోండి, నేను ఇప్పుడు వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఈ ప్రాక్టీస్ టైంకి నేను ప్రాక్టీస్ చేయాలి అంటే మంత్కి ఒకసారి దొరుకుతుంది మాక్సిమం. సో నేను చెన్నై వెళ్ళాలి, లేదంటే ఢిల్లీ వెళ్ళాలి, లేకపోతే కోయంబత్తూర్ వెళ్ళాలి. అలానే అబ్రాడ్ వెళ్ళి రేస్ చేసుకోవాలన్నా, అబ్రాడ్ వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోవాలన్నా చాలా టైం టేకింగ్ ప్రాసెస్. సో వాళ్ళకి అలా కాదు, వాళ్ళకి ప్రాక్టీస్ ఎక్కువ. సో మనకంటే వాళ్ళు చాలా ఫాస్ట్ ఉంటారు కార్నర్ స్పీడ్స్లో కానీ ఎక్స్పీరియన్స్లో కానీ. సో మనం వాళ్ళతో రేస్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది, చాలా అలవాటు చేసుకోవాలి. రెగ్యులర్గా మనకి వెళ్తూ ఉండాలి, ప్రాక్టీస్కి వెళ్తూ ఉండాలి. ప్లస్ వాళ్ళ ట్రాక్స్లో మన ట్రాక్స్లో ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? అంటే ట్రాక్స్ ఏది సేమ్ ఉండదండి. సో కార్నర్స్ ఉంటాయి కదా, సో మాది స్ట్రైట్ కాదు. ఒక చెన్నై ట్రాక్ ఉంటే 3.7 కిలోమీటర్స్ ట్రాక్. సో దానిలో 12 కార్నర్స్ ఉన్నాయి. సో అలానే ఒక్కొక్క ట్రాక్ డిఫరెంట్ డిఫరెంట్ కార్నర్స్. సో ఫస్ట్ రైట్ ఉంటే అక్కడ లెఫ్ట్ ఉంటుంది. సో దాని యాంగిల్ కానీ చాలా డిఫరెన్స్ ఉంది, ఏ ట్రాక్ సేమ్ ఉండదు. సో అలా ప్రతి ట్రాక్కి డిఫరెన్స్ ఉంటుంది. సో అలా ఏ ట్రాక్ అంటే ఏ ట్రాక్లో రేస్ ఉంటే అక్కడ మనం ప్రాక్టీస్. ఐ హ్యావ్ అ స్టూపిడ్ క్వశ్చన్, బట్ నిజంగానే నాకెందుకో ఈ డౌట్ వచ్చింది. ఇప్పుడు 3.7 కిలోమీటర్స్లో 12 టర్న్స్ ఉంటాయి, ఇట్లా బెండ్లు, ఇట్లా 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 కడుపులో తిప్పి వాంతరాదా? ఆబ్వియస్లీ మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు ఘాట్ రోడ్లో ఇట్లా ఇట్లా వెళ్ళినప్పుడు మనకి ఆగది ఇంకా వచ్చేస్తుంది బుడుక్కు మన బయటికి. మరి అలాంటిది నడిపిస్తుంటే మీకు లేదా? 3.7 కిలోమీటర్స్ 1:50 అయిపోతుంది ఆ రేస్ బైక్ పైన, అది 400 సీసీ పైన. అంటే అది ఇప్పుడు దానికి కూడా గేర్లు ఉంటాయిగా? 6 గేర్స్ ఉంటాయి. 6 గేర్స్ ఉంటాయి. ఫస్ట్ గేర్లో ఎంత స్పీడ్ వెళ్తుంది మాక్సిమం? 60 అండి. టాప్ స్పీడ్ 210 అలా వెళ్తుంది బైక్, 300-400 సీసీ సెగ్మెంట్లో ఉన్న బైక్స్. ఓకే. సో దాంతో నా పర్సనల్ బెస్ట్ టైమింగ్ వచ్చేసి 1:53 సెకండ్స్, అదే ఫాస్టెస్ట్ ఆ సెగ్మెంట్లో.
వెరీ నైస్. సో ఒకవేళ మనము ఒక ఇంటర్నేషనల్ లెవెల్ రేసర్ని తీసుకుంటే అదే ట్రాక్ని ఆయన ఎంతసేపులో కంప్లీట్ చేస్తాడు? 2 సెకండ్స్ ఇంకా ఫాస్ట్ ఉండొచ్చండి. సో మీరు చాలా దగ్గరలో ఉన్నారు, చేయాలనుకుంటే ప్రాక్టీస్ ఉండాలి. అంటే ఎస్, ఇంత తక్కువ టైంలో 2 సెకండ్స్ కూడా చాలా ఎక్కువ, బట్ వేరాజ్ మనకి 2 సెకండ్సే కదా అనిపిస్తుంది, బట్ ఈయనకి ప్రాక్టీస్ ఉంటే డెఫినెట్లీ ఈయన వాళ్ళని కూడా కొట్టేస్తాడు అన్న నమ్మకం నాకు వస్తుంది ఇంతో మాట్లాడితే. సో ఎస్, మీకు ప్రాక్టీస్కి హైదరాబాద్లో ఒకటి ఉంటే బాగుండు అనిపిస్తుందా? చాలా చాలా అనిపిస్తుంది. సో దీని గురించి మనం ఒక రిక్వెస్ట్ పెడదాము, బట్ ఒక చిన్న బ్రేక్ తీసుకొని వచ్చిన తర్వాత. ఒక చిన్న బ్రేక్ తీసుకొని వస్తాం మేము, దాని తర్వాత దానికి రిక్వెస్ట్ పెడతాము, దానికి సంబంధించిన విషయాలు చెప్తాము. ఇంకా ఎక్కడవద్దు, స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. సో ఎస్, సందీప్ వర్మతో మాట్లాడడానికి ముందు నేషనల్ ఛాంపియన్ సందీప్ వర్మవి కొన్ని వీడియోస్ చూడబోతున్నాం మనం. కొన్ని వీడియోస్ చూసేసి ఏంది, ఎట్లా రేస్ చేస్తాడు, అసలు రేస్ చేసినప్పుడు ఎట్లుంటుంది కథ, ఆ ట్రాక్ ఏంది, ఇవన్నీ చూసేసి వచ్చేద్దాము, దాని తర్వాత మాట్లాడుకుందాం. ఒక చిన్న వీడియో ప్లీజ్. సో యాక్చువల్గా రేస్ చేస్తుంటే మనం సినిమాలో చూస్తాం ఇలాంటి సీన్లు, బయట చాలా తక్కువ, చాలా తక్కువ మంది వెళ్తూ ఉంటారు. అండ్ యూనో, ముఖ్యంగా మళ్ళీ బిజీ లైఫ్స్లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ చూడటం, బట్ చాలా నిజంగా సినిమాటిక్గా అనిపిస్తుంది నాకు అది చూస్తుంటే. మరి రేస్ చేసేటప్పుడు ఆ కర్వ్స్ వచ్చినప్పుడు ఇటు ఇటు బెండ్ అవుతూ ఉన్నారు కదా, వేరేస్ నాకు అప్పుడు అనిపిస్తుంది ఏంటంటే ఈ మోకాల చెప్పలు రాసుకోవా కింద, ఎందుకంటే ఆల్మోస్ట్ రోడ్డు మీదనే ఉంటారు. సో నీ ఎల్బో మనకి టచ్ అవుతూ ఉంటాయండి. సో అక్కడ మనకి ప్లాస్టిక్ వేరే ఉంటాయి. ఓకే, సో దాన్ని స్క్రేప్ చేయడానికి సెపరేట్గా దానికి, సో డైరెక్ట్ మన లెదర్ షూట్కి దాని పైన ఒక ప్లాస్టిక్ ఉంటాయి, దాని స్క్రేపర్స్ ఉంటారు. ఓకే, సో అవి ఎప్పుడు తగులుతూనే ఉంటాయి రోడ్కి. సో కొంచెం ఎక్కువ తగిలితే మళ్ళీ స్లో డౌన్ అవుతుంది కదా. యాక్చువల్గా లైక్ టచ్ చేయాలి. సో అదేంటంటే మన లీన్ యాంగిల్ అర్థం అవుతుంది అండ్ కరెక్ట్ బాడీ పొజిషన్ కి. ఓకే, సో ఈ పొజిషన్స్ నేర్పిన, ఇప్పుడు నువ్వు కూడా ఇప్పుడు ట్రైనర్ అన్నావు, చాలా మందికి నువ్వు ట్రైనింగ్ ఇవ్వడం స్టార్ట్ పెట్టినావు, అసలు ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్ కి ఎదిగినావు అన్నది తలుచుకుంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మీ ఇంట్లోకైనా, తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన ఒక ఆనిమత్యం అనుకొని మాకైనా చాలా సంతోషం అనిపిస్తుంది. సో ఎస్, ఏ యాంగిల్లో ఉండాలి, ఎట్లా ట్రైన్ చేస్తావు నాకు ఒకసారి? ఇప్పుడు నాకు ట్రైన్ చేయాలి, ఎట్లా చేస్తావు? ఫస్ట్ బైక్ పైన అసలు ఎలా కూర్చోవాలో నేర్పిస్తాను. సో అంటే రోడ్ పైన కానీ, సో రోడ్ సేఫ్టీ పరంగా చూస్తూ, ఇంకా ట్రాక్లో దానికి ఇంకా డిఫరెన్స్ చూపించి, అండ్ సో ఒకవేళ పడినా సరే మీరు మీ బాడీని ఎలా సేవ్ చేసుకోవాలి అది కూడా చూపిస్తాము. అండ్ బ్రేక్స్ ఎన్ని ఫింగర్స్తో పట్టుకోవాలి, సో 2 ఫింగర్స్తో పట్టుకోవాలి, 2 ఆర్ 1, సో అందు 4 పెట్టకూడదు. సో ఇలాంటి ట్రిక్స్ అన్ని చెప్తూ ఉంటాం. కరెక్ట్ బైక్ పైన ఎలా కూర్చోవాలి, నీ వెయిట్ ఎట్లా బైక్కి ఏ సైడ్కి డిస్ట్రిబ్యూట్ చేయాలి, బాడీ పొజిషన్ క్లియర్గా అన్నీ చెప్తాం, హెడ్ పొజిషన్, సో టాప్ టు బాటమ్ మొత్తం అన్నీ స్టెప్ బై స్టెప్ చెప్పి నేర్పిస్తాం. ఇంత ఇంత స్టడీ చేయాల్సి ఉందన్నమాట దీంట్లో నిజంగానే. సో యా, నేను బైక్ పైన పొజిషన్ నేర్పిస్తాం ఫస్ట్ అన్నప్పుడు నాకు వెంటనే ఏం గుర్తుకొచ్చిందంటే, రోడ్ పైన ఒక్కొక్కరు ఒక్కోలాగా నడిపిస్తారు బండి, ఒకరు ఇట్లా కూసుంటారు, ఒకరు ఇట్లా కూసుంటారు, అబ్బా రకరకాల కూసుంటారు నాయన, అసలు ఎక్కడ లేని భంగిమలన్నీ పెడుతూ ఉంటారు బైక్ల పైన ఇట్లా. సో దీనిపైన కూర్చునే పొజిషన్ ఏంది, ఎందుకంటే ఇది ఏదో ఆల్మోస్ట్ పండుకొని నడిపిస్తున్నట్టు ఉంటుంది బైక్. సో వాట్ ఇస్ ద పొజిషన్? సో రేస్ బైక్స్ కూడా అన్ని అలాగే ఉంటాయండి. సో అంతా ఏరోడైనమిక్స్ అనమాట. సో మనం ఎయిర్ వస్తుంది కదా మనకి ఫాస్ట్గా వెళ్తుంటే, అది ఫ్రీగా వెళ్ళిపోయి వెనక్కి. సో మనం సరిగ్గా లైక్ ఎయిర్ నాపుతూ ఉంటే బైక్స్లో అవుతుంది. ఓకే, సో మనం బండి లోపలికి కూర్చోవాలి అండ్ సో బైక్ లోపలికి వెళ్ళిపోయే, అంటే బైక్ ఒక పర్సన్ రెండు సెపరేట్ అనుకోకూడదు ఇంకా. సో రెండు ఒకటే అనుకోవాలి. సో మన వెయిన్స్ ఎట్లా కనెక్ట్, మన నరాలు ఎట్లా కనెక్ట్ అయిపోతుంది, సో అట్లా బైక్కి మనకి ఏదో కనెక్షన్ ఉన్నట్టు
సో ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టు ఒక బైక్ పైన ఈ మనిషికి ఉన్న ప్రేమ ఏందో నాకు ఇక్కడనే అర్థమైపోతుంది. అసలు ఆయన చెప్పే తరికా చూసారా, ఇట్లా చెప్తారా మీరు మీ ట్రైనర్స్ కి? అంతే అండి. వెరీ నైస్, యూఆర్ గుడ్ ట్రైనర్ ఆల్సో నాకు అనిపిస్తుంది. బికాస్ సి, ఆ బండి నా బాడీలో పార్టు, ఆ బండిలో నేను ఓ పార్టు అనుకుంటూ ఈయన బండిలో కలిసిపోయి మరి దాన్ని డ్రైవ్ చేస్తున్నాడు అని అంటే వెరీ నైస్. మంచి ప్యాషన్ ఉంది నీళ్ళు, చాలా చాలా పిచ్చి ప్యాషన్ ఉంది నీకు. సో ఎస్, సో ఆ బండి నాది అనుకొని, ఆ బండిలో నేను ఓ పాట అనుకొని దాంట్లో మొత్తం వెళ్ళిపోయి నడపాలి అనేది ఇట్స్ అ గుడ్ పాయింట్. చాలా మంచి పాయింట్ చెప్పినావు. ఇప్పుడు ఇప్పుడే రేసింగ్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి, ఒకవేళ ఎవరికైనా ఇప్పుడు మన షో చూసిన తర్వాత చాలా మందికి నీలాగే ఇష్టం ఉంటుంది, ప్యాషన్ అవుతుంది, నేను ఇట్లా అవ్వాలి, నన్ను కూడా ఏదో ఒక రోజు వీళ్ళు ఇంటర్వ్యూ చేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. సో బట్ వీళ్ళకి ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ ఏంది అని అంటే ఒక ట్రైనర్ కావాలా. సో వాళ్ళు ఇప్పుడు నువ్వు ట్రైన్ చేస్తావని నేను చెప్పిన కాబట్టి నీ దగ్గరకు వచ్చి నేర్చుకుంటాం అనేసి అనుకుంటారు, అప్పుడు ఎట్లా అప్రోచ్ అవ్వాలి నేను ఎట్లా? సో నా సోషల్ మీడియా నుంచి అప్రోచ్ అవ్వచ్చు లేదు అంటే మాకు గ్రూప్స్ ఉంటాయి కదండి, ఫేస్బుక్ ఆర్ పేజెస్. సో రేసిస్ అని మాది మోటార్ సైకిల్ క్లబ్. ఓకే. సో వాళ్ళు అక్కడి నుంచి డైరెక్ట్గా మేము ఎక్కడ ఎప్పుడు పెడుతున్నామో అవన్నీ అప్డేట్స్ ఇస్తూ ఉంటాము. సో లేదు అంటే నాకు పర్సనల్గా ఇన్స్టాగ్రామ్ ఎక్కడైనా సరే సందీప్ అండర్స్కోర్ నడింపల్లి సో నా ఐడి. సో నాకు వాళ్ళు నాకు మెసేజ్ చేసినా సరే వాళ్ళకి ఒక రిప్లై వెళ్తుంది. ఎంతమందిని ట్రైన్ చేస్తున్నావు ప్రస్తుతం? అంటే ట్రాక్ చిన్నదండి, గోకా ట్రాక్ మేము రెంట్కి తీసుకుంటాం. సో ఎంతమంది వచ్చినా సరే మేము ఫస్ట్ 20 తీసేస్తాం. సో ఫస్ట్ 20 మెంబర్స్ని ట్రైన్ చేస్తాం. సో ఎక్కువ అయితే వెయిటింగ్ లిస్ట్ లో ఉంటారు తప్పదు. సో అంటే ఎక్కువ మంది ఉన్నా సరే మాకు కూడా కష్టం అవుతుంది. సో ప్రతి ఒక్కరికి పర్ఫెక్ట్ గా నేర్పించాలి. సో ఎక్కువ మంది ఉన్నారు అందరికి కొంచెం కొంచెం చెప్పేయడం కాకుండా, సో ప్రతి ఒక్కరిని ఒక్కొక్కరిని స్పెషల్ కేర్ తీసుకుని నేర్పిస్తాం. ఎందుకంటే బైక్ కదండి, సో లైక్ ఏం తేడా వచ్చినా సరే అతని లైఫ్ కి ప్రాబ్లం. సో మీ లైఫ్ని డేంజర్లో పెట్టకుండా ఒక 20 మందినే తీసుకొని ఫస్ట్ 20 మెంబర్స్ తీసుకొని, ఇక్కడ కూడా మళ్ళీ ఏ పిచ్చి పిచ్చి ప్రయారిటీస్ ఏమీ ఉండవు, ఫస్ట్ 20 అంటే ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అన్నట్టు ఫస్ట్ 20ని తీసుకుంటారు, ఫస్ట్ 20ని ట్రైన్ చేస్తారు, మిగతా వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. సో ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్ అని చెప్పిన కదా, చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవ్వండి దీనికి. అండ్ ఎస్, మీరు చాలా ఛాంపియన్షిప్స్ గెలిచిండ్రు, లైక్ ఒక 5 to 6. నేను రేసింగ్ ఇక్కడ హైదరాబాద్లో ఒక చిన్న ఈవెంట్ స్టార్ట్ చేశాను 2016లో ఆ ఈవెంట్ చేశాను. సో తర్వాత ఒక నేషనల్ ట్రాక్లో నాకు రేస్ ఉంది, బట్ నాకు దాని ముందే రోడ్ పైన యాక్సిడెంట్ అయింది. సో అది నేను వెళ్ళలేకపోయాను. సో 2017లో నేను నేషనల్స్కి వెళ్ళాను. సో ఇంట్లో కన్విన్స్ చేసుకుని కానీ అన్నీ చూసుకుని 2017లోనే నాకు ఫస్ట్ టైటిల్ వచ్చింది, హోండా వన్ మేక్ ఛాంపియన్షిప్. సో 2018లో నేను ఇక్కడ యాక్సిడెంట్ అయ్యి ఒక్క దానిలో ఆగిపోయాను కానీ. సో అది 2018లో విన్ అయ్యాను. మళ్ళీ యాక్సిడెంట్ అయిన ప్రతిసారి విన్ అవుతున్నాడు అనమాట. అండ్ కేటీఎం ఆరెంజ్ కప్ రన్నర్ అప్ ఛాంపియన్ నేను 2018లో. సో 2019 అలానే 300-400cc ఛాంపియన్ 2018. 2019లో ఆరెంజ్ కప్ విన్నర్ అండ్ FGRS విన్నర్. వెరీ నైస్. సో మంచి జర్నీ ఇది యాక్చువల్గా. సో చిన్నది అనిపించడానికి లేదు, ఫైవే కదా కాదు, దాని వెనకాల ఎంత ప్రాక్టీస్ ఉంటుంది, దాని కథే ఏంది, ఎన్ని దెబ్బలు తిని ఉంటాడు, ఆ దెబ్బల్ని ఎన్ని విధాలుగా రికవర్ చేసుకొని ఉంటాడు అనేది చాలా పెద్ద జర్నీ. సో ఎస్, ఎప్పుడు అనిపించలేదా నీకు, లైక్ ఎట్లా అంటే ఎప్పుడైనా ఓడిపోయినావను అసలు ఫస్ట్ అది చెప్పు నాకు? ఓడిపోవడం అంటే చాలా ఉంటాయండి. సో అంటే 40 మెంబర్స్లో అందరూ విన్నారు, ఒక్కడే విన్నర్ ఉంటాడు. అవును. అలానే మనం ఎంత ఇంపార్టెంటో బైక్ కూడా అంతే ఇంపార్టెంట్. సో నాకు 2019 సీజన్లో 400cc చాలా బ్యాడ్ సీజన్ యాక్చువల్గా. అండ్ 2019 మొత్తం అలానే నా క్రాషెస్ కానీ అండ్ నా బైక్స్ అన్ని టెక్నికల్ ఇష్యూస్. అండ్ నేను 1000cc రేస్ చేశాను రీసెంట్గా ఒక 3 వీక్స్ బ్యాక్, నా బైక్లో ఏదో 6 డిఫరెంట్ పార్ట్స్ పనిచేయలేదు, ఎలక్ట్రానిక్ ఇష్యూస్ వచ్చి. సో అది రేస్ చేయలేకపోయాను సరిగ్గా. అండ్ పడుతూ ఉన్నా లేకపోతే నేను వెళ్తూ ఉన్నప్పుడు బైక్ ఆగిపోవటం కానీ చెప్పలేం. సో మేము ఏంటంటే రేస్కి బైక్ ప్రిపేర్ చేస్తున్నామంటే రోడ్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, రోడ్కి ఏంటంటే కంపెనీ వాళ్ళు ఎక్కువ లైఫ్ బైక్ ఎక్కువ కిలోమీటర్స్ తిరిగేటట్టు అన్ని మైలేజ్ కానీ ఇంజన్ లైఫ్ కానీ ఎక్కువ వచ్చేలా చేస్తారు. మేమేం చేస్తాము, సో మాకు ఇంజన్ లైఫ్తో సంబంధం లేదు, మాకు బైక్ ఫాస్ట్ వెళ్ళడమే కావాలి, తర్వాత పీకేస్ మళ్ళీ ఇంకో ఇంజన్ కావాలంటే. సో మేము అంటే ఫుల్ రేస్కి ప్రిపేర్ చేసుకుంటాం కాబట్టి మా బైక్ ఎప్పటివరకు వస్తుంది ఎవరు చెప్పలేరు. సో బైక్ ఎక్కి కొంచెం ముందుకెళ్ళగానే పోవచ్చు. సో ఎందుకంటే ఎప్పుడు హై డ్రైవ్స్ అండి, సో బైక్ ఎంత లిమిట్ ఉంటుందో అక్కడే ఉంటాం ఎప్పుడు. సో ఎప్పుడైనా ఏమైనా అవ్వచ్చు. సో పీక్స్లో మాక్సిమం ఎంత స్పీడ్ పోతుందో అంత స్పీడ్లో ఉంటారు మీరు. యా. సో నేను ఇయర్లో 400cc 10 రేసెస్ చేస్తే దానిలో 6 రేసెస్ ఇంజన్ ఫెయిల్యూర్స్. ఓ మై గాడ్.
సో ఇక్కడ గెలవాలా అన్న పట్టుదల ఎంత ఉందో ఆ బైక్లో లేదు. ఆ బైక్ని సార్ మంచి తయారు చేయండి ప్లీజ్. అంటే చాలా చేశారు బట్ స్టిల్ నా టైం వాడు అనుకోవాలండి ఇంకా. యా ఇది కూడా ఒక మంచి స్పోర్టివ్ రేసర్ ఫీలింగ్స్ అన్నమాట. ఇలాంటి ఫీలింగ్స్ కూడా ఉండాలి. మరి అట్లాంటప్పుడు దేనికన్నా చాలా బాధపడ్డావా? గెలిస్తే బాగుంది. అవునండి, అంటే నేను ఎప్పుడు విన్ అవుతూ ఉంటాను కదా, సడన్గా ఈ క్రాషెస్ కానీ టెక్నికల్ ఇష్యూస్ కానీ వచ్చినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. కానీ మనకు ఆ విన్నింగ్ వాల్యూ తెలియాలంటే ఓడిపోవాలి కూడా. ట్రూ, ఎస్, ఇది అక్షరాలా నిజం. మనకి గెలుపు యొక్క వాల్యూ తెలవాలంటే, దాని విలువ తెలవాలంటే మనం ఒకసారి ఓడిపోయి తీరాల్సిందే. అండ్ ఎస్, ఇందాక మీరు చెప్పినప్పుడు నేను గ్రహించింది ఏంటంటే, ఇక్కడ బ్రేక్ని రెండు ఫింగర్స్తో వన్ ఫింగర్తో మాత్రమే పట్టుకోవాలి, ఇలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్. మనం బయట చూస్తే అసలు ఎవ్వరు ఒక్కళ్ళు కూడా ఒకటి రెండుతో పట్టుకున్నట్టు కనిపించరు. మ్యాక్సిమం అందరూ మొత్తం నాలుగు దానిపైన పెట్టి అది పట్టుకోసమో దేనికోసమో నాకు తెలియదు. సో మరి ఇక్కడ ఏంది, దీంట్లో ఏదైనా ఉంటే మామూలు బయట బైక్ రైడర్స్ కూడా దీన్ని నేర్చుకోవచ్చా? సో ఎందుకు ఫోర్ వద్దు అంటే, సడన్గా మనకి ప్యానిక్ అవుతాం ఏదైనా మనం పైనకి వస్తున్నా సరే, ఇట్లా పట్టుకుంటే బైక్ తిరగబడిపోతుంది లేదా స్కిడ్ అవుతుంది. సో వన్ ఆర్ టూ ఫింగర్స్ యూజ్ చేస్తే సో మనకి ఎంత బ్రేక్ అంటే అంత ప్రెషర్ పడకుండా బైక్ స్లోగా అయినా కంట్రోల్ అవుతుంది. సో మీరు గట్టిగా పట్టుకుని 100 స్పీడ్లో పడిపోవడం కంటే స్లోగా పట్టుకుని ఒక 20 స్పీడ్లో దాన్ని గుద్దినా సరే మీకు ఏం అవ్వదు. వండర్ఫుల్, చాలా మంచి పాయింట్ చెప్పినావు తెలుసా. ఇది ఉత్తి రేసర్స్కే కాదు, మామూలు బైక్ రైడర్స్కి కూడా చాలా అవసరమైన టిప్. ఎందుకంటే చాలామంది ఇట్లా పట్టుకుంటారు, వచ్చింది లారీ వచ్చింది అడ్డం వచ్చేసాడు చుక్ అని వద్దరు, దాని కిందకి జప్పని అవుతారు. అవసరమా? అదే ఒకటి రెండింటితో పట్టుకుంటే లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి ఎక్కువ పట్టుండదు కాబట్టి ఒత్తినప్పుడు కొంచెం స్లో అవుతుంది. సో దట్ మీరు స్కిడ్ అవ్వడానికి పడిపోవడానికి ఛాన్సెస్ తక్కువ. అండ్ ఎస్, కొంచెం మెల్లగా గుద్దుకోవడం నయం కదా, బండికి ఏమైతే ఏమైంది మీరు మంచిగా ఉండాలి కదా. సో ఎస్, ప్రతి ఒక్కరికి పనికి వచ్చే టిప్ ఇది, చాలా యూస్ఫుల్ టిప్ చెప్పిన. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎంత ఖర్చు పెడుతున్నా మాత్రం హెల్మెట్స్కి మాత్రం చాలా మంచి తీసుకో. ప్లీజ్ టెల్ దిస్ టు ఎవ్రీవన్. యా, సో ఎందుకంటే అండి, మీ బైక్ ఒక 1 lakh అనుకోండి, అట్లీస్ట్ 10,000 రూపీస్ హెల్మెట్ కొనండి. బైక్ ఇంపార్టెంట్ కాదు, మన లైఫ్ ఇంపార్టెంట్. సో 1 lakh బైక్కి 10,000 రూపీస్ హెల్మెట్ చాలా తక్కువ, ఎందుకంటే మీరు 10% పెడుతున్నారు మీ లైఫ్కి. సో అట్లీస్ట్ అదైనా స్పెండ్ చేస్తే మీ లైఫ్ సేఫ్గా ఉంటాయి. ఈ మాట చెప్పడానికి ఈయనకి పూర్తి అర్హత ఉంది, బికాజ్ అలాంటి సేఫ్టీ గార్డ్స్ ఎన్నో వాడతారు వీళ్ళు. కాబట్టి వీళ్ళు కంప్లీట్గా చెప్పచ్చు, వాటికి అలాంటి బ్రాండ్స్కి ఏమైనా ఉంటే నిన్ను బ్రాండ్ అంబాసిడర్ చేసినా కూడా తప్పలేదు. సో ఎస్, అది కూడా చూసుకోండి. అండ్ ఎస్, ఇందాక మనం రిక్వెస్ట్ పెడదాం అనుకున్నాం, నేనే కొంచెం సాగరించిన అట్లా. సో ఆ రిక్వెస్ట్ని ఎస్ మన గవర్నమెంట్కి కూడా పెట్టవచ్చు మనము, బికాజ్ మన ఛానల్ త్రూ అది వెళ్తే మీలాంటి వాళ్ళు చాలామంది ఈ ప్రొఫెషన్ని చూస్ చేసుకొని మన దేశాన్ని ఈ విషయంలో కూడా, అంటే మీరు అన్నారు 10 years బ్యాక్ ఉండం మనం అని, సో దాన్ని ఒక్కసారిగా మనం ముందుకు ఎదగాలి అని కోరుకుంటూ మీరు ఏ రిక్వెస్ట్ పెట్టాలనుకుంటారో పెట్టరు. సో యా, మనకి ఇండియాలో F1 ట్రాక్ ఒకటి ఉందండి. సో అసలు జనరల్గా F1 ట్రాక్ ఉండడం అంటేనే చాలా మంచి థింగ్ మనకి, ఢిల్లీలో ఉంది. సో కానీ 3 times F1 రేస్ అయింది అక్కడ. ఎందుకు అంటే టాక్సెస్. సో రేసింగ్ అనేది మన ఇండియాలో ఎంటర్టైన్మెంట్లో ఉంది, స్పోర్ట్లో లేదు. సో వేరే కంట్రీస్ నుంచి వాళ్ళు వెహికల్స్ తెచ్చుకుంటున్నప్పుడు వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ పడుతుంది ట్రాన్స్పోర్ట్ది. సో అది 110%. సో వాళ్ళ వెహికల్ ఏదైతే ఉందో దానికి 110% ట్యాక్స్ కట్టి తెచ్చుకోవాలి. సో అందుకని ఆగిపోతుంది. సో ఇది ఎంటర్టైన్మెంట్లో కాకుండా స్పోర్ట్లో ఉంటే చాలా ఫ్యూచర్ ఉంటుంది. అండ్ వేరే కంట్రీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి రేస్ చేస్తున్నా చాలా డెవలప్ అవుతుంది కూడా ఇండియా. స్పోర్ట్ వైజ్ కూడా మన కంట్రీ నుంచి వేరే వాళ్ళు వెళ్ళి రిప్రజెంట్ చేసి ఇండియన్ ఫ్లాగ్ని రిప్రజెంట్ చేసి విన్ వస్తే అన్ని స్పోర్ట్స్తో ఈక్వల్గా అవుతుంది అండ్ చాలా మంచి నేమ్ వస్తుంది. వెరీ నైస్. సో ఎస్, ఈ రిక్వెస్ట్ పైన కొంచెం ఆలోచించాలి మనం. అండ్ మూవింగ్ ఆన్, మీకు ఇష్టమైన రేసర్ ఎవరు, బైక్ రేసర్? మార్క్ మార్కస్ అండి. అతను 8 times వరల్డ్ ఛాంపియన్. సో అతను ఏజ్ ఇప్పుడు 25 years, చాలా అగ్రెసివ్ రైడర్ అనమాట. హోండాకి రేస్ చేస్తాడు వరల్డ్ ఛాంపియన్షిప్లో. సో పెద్ద తేడా ఏం లేదు ఆయనకి నీకు ఏజ్ డిఫరెన్స్లో కానీ, కానీ అతను చాలా ఇన్స్పిరేషనల్గా తీసుకున్నాను. అతను ఉన్న లెవెల్ చాలా లైక్ టాప్ ప్రీమియం మోస్ట్ ఇన్ రేసింగ్. సో ఆయన నుంచి ఏం నేర్చుకున్నాను అంటే, ఇప్పుడు చూస్తూ ఉంటావు కదా నేను యూట్యూబ్ వీడియోస్ పెట్టుకొని చూస్తా అన్నాను, చూసినప్పుడల్లా ఆయన నుంచి ఏం తీసుకుంటూ ఏం నేర్చుకుంటూ? సో నేను అతనిలో నాకు నచ్చింది ఏంటంటే, క్రాష్ అయ్యాడు అనుకోండి, కింద పడ్డాడు అనుకోండి, వాళ్ళకి ఇంకో స్పేర్ బైక్ ఉంటుంది లోపల. కింద పడినప్పుడు అందరు గివప్ చేస్తారు, సో వదిలేస్తారు అలా. సో వెళ్ళి పిట్కెళ్ళి కూర్చుంటారు అలా. ఇతను అలా కాదు, పడిన తర్వాత వెంటనే పరిగెత్తుకుంటూ పెట్టుకెళ్ళి ఆ బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. ఓకే, అందరూ ఇగ్నోర్ చేస్తారు ఇంకో బైక్ ఉన్నప్పుడు, సర్లే వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా.
బట్ ఈయన ఏ నో ఐఎమ్ స్టిల్ ఇన్ ద రేస్ అంటాడు. సో బైక్ని పిక్ చేసుకుని వెళ్ళిపోవడం కానీ, సో క్వాలిఫైయింగ్లో బైక్ ఏమైనా అయినా సరే ఆ బైక్ని అలా వదిలేసి తొందర తొందరగా వెళ్ళిపోయి ఆ బైక్ తీసుకుని వెళ్ళిపోతాడు. సో అది చాలా ఇష్టం అతను. అండ్ అతని మూవ్స్ కూడా చాలా అగ్రెసివ్ ఉంటాయి. సో కేర్ చేయడం అసలు, సో చాలా అగ్రెసివ్ ఉంటుంది. సో పక్కా ఉండాలి అగ్రెసివ్నెస్ స్పోర్ట్స్. ట్రూ, అగ్రెసివ్నెస్ ఉండాలి. అంటే ఏవైతే ఒక ఒక రేసర్కి అవసరమైనయో అవి మాత్రమే ఈయన తప్పకుండా ఆయన నుంచి తీసుకోవడం జరుగుతుంది, అంతేనా? వెరీ గుడ్. సో ఎప్పుడైతే ఫస్ట్ టైం మీ మమ్మీ మీ డాడీ నీ గురించి చాలా గర్వంగా ఫీల్ అయినారు, ఎప్పుడు అది? ఫస్ట్ నా న్యూస్ పేపర్ ఆర్టికల్స్ కానీ అండ్ టీవీస్లో రావడం కానీ. ఫస్ట్ వాళ్ళు కూడా అందరిలానే రేసింగ్ అంటే ఇది అంటే కొంచెం అంటే కైండ్ ఆఫ్ క్రైమ్ అని అంటే అలా చూస్తారు బేసిక్గా. ఇప్పుడు నేను రోడ్ పైన వెళ్తున్నా సరే ఫుల్ గేర్ వేసుకుని రేస్ చేస్తున్నాడు అని పోలీసు వాడు అప్పుడు ఎందుకు రేస్ చేస్తున్నావు అని. సో నేను వేసుకున్న సేఫ్టీ కదంతా. సో కానీ రేసింగ్ అనేటప్పుడు అలా అయిపోయింది అందరికీ. సో ఎప్పుడైతే నేను విన్ అవుతూ ఉన్నానో పేపర్స్లో ఛానల్స్లో వచ్చి మా పేరెంట్స్కి కాల్స్ వచ్చి చుట్టాల దగ్గర నుంచి, సో ఇట్లా చూసాము చాలా బాగా అనిపిస్తుంది మన సైడ్ నుంచి ఉన్నాడు. సో అలా వింటూ వింటూ సో వాళ్ళు కూడా ఇంకా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా. సో ఎప్పుడు నీకు చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు ఎప్పుడైనా బాగా పొగడడం కానీ, లేకపోతే సి పేరెంట్స్ తప్పకుండా పిల్లల విషయంలో చాలా ఎమోషనల్ ఉంటారు ఏ విషయంలో అయినా. సో వాళ్ళు ఎప్పుడైతే చాలా ఎమోషనల్ అయ్యి గర్వంగా ఫీల్ అవుతారో మన పట్ల, అప్పుడు మనకు కూడా చాలా ఎమోషనల్ అనిపిస్తుంది ఆ ఫీలింగ్. అంటే నేను బేసిక్గా నేను ఇంకా అంత హైట్కి చేరుకున్నాను అనుకోవట్లేదు. ఎందుకంటే సో ఇంతతో అంటే నేను ఇప్పటికే చాలా ఎక్కువ చేస్తాను అనుకుంటే ఇదే నా ఎండ్ అయిపోతుంది. సో నాకు కావాల్సింది ఇది కాదు. సో నేను ఇంటర్నేషనల్ రేసెస్లో విన్ అయితే సో అప్పుడు ఇంకా హ్యాపీ ఉంటాను అండ్ వాళ్ళు కూడా ఇంకా హ్యాపీ ఉంటారు. వాళ్ళు కూడా నన్ను టు బి ఫ్రాంక్ రేసింగ్ వల్ల వాళ్ళేంది వాళ్ళేమి బయట పెట్టరు నాకు ఎంత ప్రౌడ్గా ఉన్నాను అని ఇప్పటి వరకు కూడా నేను చెప్పలేదు. బట్ స్టిల్ వాళ్ళు కూడా ఎన్ని పూజలు చేస్తుందో నిజంగా చేస్తారండి. ట్రూ, ఐ నో, ఐ అండర్స్టాండ్. సో దెన్ ఫైనల్లీ, సో ఇప్పుడు నేషనల్ లెవెల్ ఛాంపియన్ సందీప్ వర్మ, నెక్స్ట్ ఏంటి? ఇంటర్నేషనల్ రేస్ తప్పకుండా చేస్తాను. అండ్ కానీ దానికంటే ముందు నాకు చాలా సపోర్ట్ కావాలి గవర్నమెంట్ సైడ్ నుంచి కానీ ప్రైవేట్ స్పాన్సర్ దగ్గర నుంచి కానీ. అండ్ ఇప్పటివరకు నేను చేసిన దానికి కూడా చాలామంది సపోర్ట్ ఉంది. అండ్ నేను రీసెంట్గా 1000cc రేస్ చేయడానికి కారణం కూడా చాలా స్పాన్సర్స్ ఉన్నారు. సో అందరినీ నేను తప్పకుండా మెన్షన్ చేయాలి. 2016లో నేను స్టార్ట్ చేసినప్పుడు నాకు శ్రీధర్ అన్న అని నాకు ఒక మోటార్ సైకిల్ గ్రూప్ నుంచి పరిచయం అయ్యారు. సో ఫస్ట్ ఆయన సపోర్ట్తో స్టార్ట్ అయింది. 2018లో నాకు మధుసూదన్ రాజ్ గారు అని, సో మొత్తం స్పాన్సర్స్ని ఆయన తీసుకొచ్చారు. అండ్ సాగర్ సిమెంట్స్ నుంచి అండ్ అలా ఇంకా 2019లో నరసింహరాజ్ గారు అని, సో ఆయన మళ్ళీ 300-400cc ఛాంపియన్ కావాల్సిన స్పాన్సర్స్ తీసుకొచ్చారు. సిఫీ గ్రూప్ అని, వసుధ ఫౌండేషన్స్. అండ్ మెయిన్గా నాకు ఈ 1000cc మోస్ట్ ఎక్కువ సపోర్ట్ చేసింది ఏంటి అంటే మా అంకుల్ రామరాజ్ గారు అండ్ ఇంకా నా కజిన్ సపోర్ట్ కూడా. అండ్ సాహితి కన్స్ట్రక్షన్స్ అండ్ సిఫీ కాదు, ఐ మీన్ ఐఎస్ఆర్ ఎలివేట్ అండ్ సిఫీ కూడా నా వన్ ఆఫ్ ది స్పాన్సర్ అండి. సో వీళ్ళందరూ సపోర్ట్తో ఉన్నాను. సో ఇంకా ఇంకా నాకు మంచి సపోర్ట్ వస్తే వాళ్ళ కంపెనీని కూడా బాగా ప్రమోట్ చేస్తాను అండ్ వాళ్ళకి కూడా 100% అడ్వర్టైజ్మెంట్ రిజల్ట్స్ కూడా ఇస్తాను. తప్పకుండా నీకు 100% సపోర్టు, అందరి ప్రేయర్స్ నీ పట్ల ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నువ్వు ఇంటర్నేషనల్ ఛాంపియన్ అవ్వాలి, మేము తొందరగా చూడాలి, అప్పుడు మళ్ళీ ఇట్లా రావాలని నేను కూడా కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అది లెక్క చూశారు కదా. సో ఇట్లనే ప్రతిసారి ఒక డిఫరెంట్ ప్రొఫెషన్ నుంచి ఒక వ్యక్తి వస్తారు, దాని గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఇవాళ కూడా చాలా డిఫరెంట్ అనిపించింది కదా. ఎస్, ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ షోస్ చూస్తూ ఉండాలంటే స్టే ట్యూన్డ్ టు డిడి యాదగిరి.